గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు శంకరావు. ఈ వీడియో రెస్ సబ్జుడీస్ సెక్షన్ 10 ఆఫ్ ది సిపిసికి సంబంధించింది. సిపిసి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. రెస్ సబ్జుడైస్ సెక్షన్ 11, రెస్ సబ్జుడికేటా. సో సెక్షన్ 10 మీద కేసు లా పేరు రాధిక వర్సెస్ ఉన్నికృష్ణన్. రాధిక వర్సెస్ ఉన్నికృష్ణన్ ఓపీ, దట్ ఈస్ ఫ్యామిలీ కోర్ట్ ఓపీ నంబర్ 78/2024. ఇది కేరళ హైకోర్టుకు వచ్చింది. నిన్ననే మంచి డెసిషన్ ఇచ్చింది కేరళ హైకోర్టు. సెక్షన్ టెన్ ఆఫ్ ది సిపిసి దీస్ రెస్ సబ్జుడీస్ జ్యుడీస్ మీద కేసు ఇవ్వడం జరిగింది. రైట్, సో ఒక్కసారి సెక్షన్ 10 మనం తెలుసుకుందాం. రెస్ సబ్జుడీస్ అంటే ఏమిటి? సో వెన్ నార్మల్గా ఎ పర్సన్ షుడ్ నాట్ బి వెక్స్డ్ ట్వైస్ ఫర్ ది సేమ్ అఫెన్స్, దిస్ ఇస్ డాక్టర్, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి డాక్టర్. ఏ పర్సన్, డబుల్ జియోపాడీ అని మీకు చెప్పి ఉంటాం కదా, ఏ పర్సన్ షుడ్ నాట్ బి వెక్స్డ్ ట్వైస్ ఫర్ ది సేమ్ అఫెన్స్. కానీ సివిల్ కేసుల్లో ఒక మనిషి మీద, ఒకే విషయం మీద రెండు మూడు కేసులు పెట్టవచ్చునా? రైట్, పెట్టకూడదు అనేటువంటిది మొక్కమైన సత్యం. పెడితే ఏమవుతుంది? పెడితే ఈ కోర్టులో, ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు కోర్టులో ఒక కేసు వేసాడు, ప్రాపర్టీ కందుకూరులో కూడా ఉంది అక్కడ ఒక కేసు వేసాడు, రెండు కేసుల్లో ఆ జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇవ్వచ్చు, అతను డిస్మిస్ చేయొచ్చు, ఇతను డిగ్రీ ఇవ్వచ్చు. ఇలాంటప్పుడు కన్ఫ్యూషన్ వస్తాయి. పొలం ఒకటే, ఖాత రెండు చోట్ల ఉంది, అది అడ్వాంటేజ్ తీసుకుని చేస్తే ఎట్లా? సో కాబట్టి రైట్, నౌ కేసులోకి వచ్చేద్దాం. జడ్జి గారి పేరు చూద్దాం, అడ్వకేట్ రజిత్, కౌన్సిల్ ఫర్ ది రెస్పాండెంట్స్ మహమ్మద్ అలీ, కేస్ సైటేషన్. ఓకే, రాధిక వర్సెస్ ఉన్నికృష్ణ. సింపుల్గా చెప్పాలంటే కేసులో భార్య భర్త మధ్య తగాదా, ఫ్యామిలీ కోర్టు దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ప్రజెంట్ కేసు ఏంటంటే, జస్టిస్ అను శివరామన్ అండ్ సి ప్రతీప్ కుమార్ వారి ముందుకు వచ్చిన కేసు ఏంటంటే, వైఫ్ షీ హాజ్ అప్రోచ్డ్ ద హైకోర్ట్ ఫర్ గివింగ్ స్టే ఆర్డర్స్ అగెన్స్ట్ ద సో కాల్డ్ రెస్ సబ్జుడీస్. వైఫ్ వెళ్ళింది స్టే కోసం, ఎందుకంటే భర్త ఎప్పుడు వేశాడు, 2018లో ఇతని మీద, భార్య మీద కేసు వేశాడు. ఏమని? దట్ 2018 అతని కేసు ఆల్మోస్ట్ ఈ ప్రాపర్టీ గొడవే, ఇద్దరు తగాదా, ఈ ఫ్యామిలీ కోర్టు నాకు డైవర్స్ ఉంది, ప్రాపర్టీస్ వాటి మీద ఒక సూట్ వేశాడు. ఈ ప్రాపర్టీస్ సూట్లో భార్య తనకు కూడా షేర్ కావాలని చెప్పి మరలా ఇంకో సూట్ వేసింది 2023. ఇష్యూ ఒకటే, మ్యాటర్ ఈజ్ డైరెక్ట్లీ అండ్ సబ్స్టాన్షియల్లీ ద సేమ్ ప్రాపర్టీ మీద. ఒకళ్ళ కోర్టులో వేశారు, ఇంకొకళ్ళ కోర్టులో డైవోర్స్ అడుగుతూ ఫ్యామిలీ కోర్టులో వేశారు. 2018లో భర్త వేశాడు, 2023లో భార్య వేసింది. వేసినప్పుడు కోర్టు భర్త చేశాడు, ఆల్రెడీ ఈ మ్యాటరు మీ కోర్టులో పెండింగ్ ఉందండి, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చింది, కానీ మా ఆవిడ వేసిన కేసులో ఈవెన్ సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ కూడా అవ్వలేదు అనగానే, ఆ ట్రయల్ కోర్టు ఏం చేసిందంటే, మొదట వేసిన కేసుని టేకప్ చేసి సబ్సిక్వెంట్గా వేసిన, అంటే భార్య వేసిన కేసుని స్టే ఇచ్చింది. భార్య వేసిన కేసుని స్టే ఇచ్చింది ఎందుకంటే సబ్సిక్వెంట్ సూట్, ఫార్మర్ సూట్, సబ్సిక్వెంట్ సూట్ మీకు తెలిసిందే. అలాగే మ్యాటర్ ఈజ్ డైరెక్ట్లీ అండ్ సబ్స్టాన్షియల్లీ ద సేమ్. మూడోది, మ్యాటర్ ఈజ్ బిట్వీన్ ద సేమ్ పార్టీస్, ఆర్ పార్టీస్ లిటిగేటింగ్ కూడా కాదు, సేమ్ పార్టీస్. సో ఈ సందర్భంలో ట్రయల్ కోర్టు నో నో అని చెప్పి సెకండ్ కేసు, భార్య ఇచ్చిన కేసుని స్టే చేసింది. దాని మీద అగ్రీడ్ బై దిస్ ద వైఫ్ అప్రోచ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ కేరళ ఫర్ గివింగ్ స్టే, ఈ స్టే ఆర్డర్ మీద స్టే ఇవ్వమని, ఎందుకంటే నాది కరెక్టు, ఫ్యామిలీ కోర్టులో వేశాను, ఆయనది కాదు అని చెప్పాను. కానీ సెక్షన్ 10 ప్రకారం ఏంటి? వెన్ ద మ్యాటర్ ఈజ్ డైరెక్ట్లీ అండ్ సబ్స్టాన్షియల్లీ ద సేమ్, వెన్ ద మ్యాటర్ ఈజ్ బిట్వీన్ ద సేమ్ పార్టీస్, సో డెఫినెట్లీ ఇఫ్ 2 సూట్స్ ఆర్ ఫైల్డ్ డెఫినెట్లీ ప్రెజ్యుడిస్ విల్ బి కాజ్డ్, 1 సూట్ షుడ్ బి ట్రైడ్, ది అదర్ షుడ్ బి స్టేడ్. ఈ సూట్లో మీకు న్యాయం జరగకపోతే స్టే వెకేట్ చేయొచ్చును, కానీ స్టే అనేది వేస్తే
సబ్సిక్వెంట్లీ ఫైల్ సూట్. ఈ సబ్సిక్వెంట్లీ ఫైల్ సూట్లో కూడా చాలా చెప్పాడు. ఎందుకంటే ఏదైతే నంబర్ రెండు ఒకసారి వేసినా, ఏది నంబర్ ముందైతే ఆ కేసు అవుతుంది. ఇక్కడ క్లియర్, దాన్ని అంత డౌట్ అక్కర్లేదు. 2018లో ఒకళ్ళు వేశారు, 2013లో ఒకళ్ళు వేశారు, ఆటోమేటికల్లీ 2023లో ఒకళ్ళు వేశారు. కాబట్టి 2018 కేసు ఉంటుంది, 2023 కూడా స్టే ఇస్తారు. నువ్వు దగ్గరికి వచ్చినంత మాత్రాన ఈ స్టే ఆపలేమమ్మా, వీ కెనాట్ స్టే ది ఆల్రెడీ సెక్షన్ 10 ప్రకారం వచ్చిన స్టేని మేము ఆపలేమని చెప్పి హైకోర్టు వారు చెప్పడం జరిగింది. ఇది మనందరికీ తెలిసింది. కానీ స్టే ఇచ్చినప్పుడు ఒకవేళ రివర్స్లో వస్తుందా, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్ కదా, ఫ్యామిలీ కోర్టు ఇంపార్టెంట్ కదా, ఆ కోర్టు కదా అని హైకోర్టు అంటారని తెలుస్తూ అనుకున్నాం. లక్కీగా హైకోర్టు ఆల్సో బేస్ లైన్ జస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రమాటికల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, సెక్షన్లో ఏం చెప్పిందో అదే చేశారు. కొన్ని సందర్భాలు ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ కూడా ఇది మంచి ఎగ్జాంపుల్. దానికన్నా లా ఆఫ్ టాట్ స్టూడెంట్స్కి అలాగే సిపిసి స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ప్లీజ్ గో త్రూ ద కేసు లా కర్ణ కేరళ హైకోర్టు జడ్జ్మెంట్. థ్యాంక్ యూ.